श्री महागणाधिपते नमः श्री गुरुभ्यो नमः श्री महासरस्वते नमः। సద్గురువులు ఎప్పుడు విచిత్రమైన పరీక్షలు పెడుతూనే ఉంటారు. అందులో భాగంగా దత్తాత్రేయుడు తన తోటి శిష్యులు తన వెంటపడుతున్నప్పుడు తన అనుగ్రహం కోసం వస్తున్నప్పుడు చెరువులో దూకాడు, చాలా కాలం కనపడలేదు. చెరువులోంచి బయటకు వచ్చేదాకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే స్త్రీలోలుడై స్త్రీతో వచ్చాడు, తాగాడు. అందులో చాలామంది ఆ లీల అర్థం చేసుకోలేక, అంతటి దత్తాత్రేయుడి తత్వం అర్థం చేసుకోలేక ఇంతకాలం ఎదురు చూసాం, ఇతడు కూడా స్త్రీలోలుడు తాగుబోతూ అనుకున్నారు, వదిలేసిపోయారు. అదే ఆయనకు కావాల్సింది. గట్టిగా పట్టుకుంటే ముక్తి ఇవ్వాలి. ఆ ముక్తి ఇవ్వాలంటే పరీక్షించాలి. ఆ పరీక్షలో శిష్యులు నెగ్గగలడో లేదో ఆయన చూస్తాడు. అలాగే తదనంతరం ఇంద్రుడిని పరీక్షించాడు, ఇంద్రుడు విజయం సాధించాడు. కార్తవీర్యార్జునుడు పరీక్షలో నిలబడ్డాడు, విజయం సాధించాడు. కాకపోతే దత్తాత్రేయుడి పరీక్షని ఎదుర్కోవడం అంత తేలికేం కాదు. ఎంత తొందరగా ఈ శిష్యులు గురువుని ద్వేషించి వెళ్ళిపోతారా అని గురువులు చాలాసార్లు పరీక్షిస్తూ ఉంటారు. వెళ్ళిపోయారా ఆయనకు బాధ్యత తగ్గిపోతూ ఉంటుంది. కాదు, ఏమైనా సరే విడిచిపెట్టమంటారా ఆ బాధ్యత అంతా గురువు తాను స్వీకరిస్తాడు. అందుకనే గురు పరీక్ష అంటే చాలా ఆశ్చర్యకరమైనదని శంకరాచార్యులు వారు అందుకే అన్నారు. మేధా దక్షిణామూర్తి అదే అన్నాడు ఆయన. ఒక్కొక్కళ్ళు ఏదో పని మీదో, స్వార్థం కోసమో ఇంకో దానికోసమో, తాత్కాలికంగా ఆ సమయంలో ఉన్నటువంటి ఒకనొక వెర్రి భక్తి వల్ల, ఆవేశం వల్ల, ఉద్రేకం వల్ల గురువుని ఆశ్రయిస్తారు. 4 రోజులు పోయాక ఏమీ లేదనుకుంటారు. నీ వల్లే జీవితం పాడైందని గురువుల మీద నింద వేసిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఎవడిదాన్ని వాడు పోతాడా లేదా అని నిరంతరం ఎదురు చూడడమే గురువు దత్తాత్రేయుడు చేసేటటువంటి గొప్ప పరీక్ష. ఇప్పుడు మార్కండేయ పురాణంలో చెప్పబడిన రీతిలో ఆ దత్తుడి పాదాలు పట్టుకుందాం. చూద్దాం, భగవంతుడు మనని పరీక్షించినా ఎంతో ఓపికగా ఎదురు చూద్దాం. చివరికి మనమే విజయం సాధిస్తాం, ఆ గురుగడాక్షం పొందుదాం. బలం గురోః ప్రవర్ధతాం.